చేరొచ్చిన మీ అందరికీ ప్రభైనేశ్ క్రీస్తునామాలో వందనాలు సమర్పిస్తున్నామండి అందరికి కూడా వందనాలు చంద్రాలు ఉన్నటువంటి క్రీస్ సంఘానికి ఇక్కడ సువార్థికులుగా దాదాపుగా ఒక యాభై ఏళ్ళ పైనుంచే యాభై ఏళ్ళ పై నుంచి యాభై నాలుగు సంవత్సరాల నుంచి పనిచేస్తున్న సీనియర్ సువార్థికులు ఓర్స్ ప్రసాదరావు గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు సమర్పిస్తున్నామండి నేను సేవ చేస్తున్నటువంటి తొలి దినాల్లో సత్యాన్ని ప్రజల మధ్య చెబుతున్నప్పుడు వ్యతిరేకతలు ఎక్కువగా సంభవించాయి ఇప్పుడు అలాగే జరుగుతాయి ప్రారంభ శతాబ్దం నుంచి జరుగుతున్నాయి వ్యతిరేకత వచ్చినప్పుడు సహజంగా ప్రకటించే వారికి కాస్త అసహనం అసంతృప్తి ఆసక్తి లేమి చోటు చేసుకుంటాయి ఇలాంటి పరిస్థితిలో భుజం తట్టి ప్రోత్సహించేవాళ్ళు అవసరం చెప్పేది వాస్తవమైనప్పుడు ప్రజలు తిరస్కరిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనుషులకి సహజంగా కలిగేటటువంటి అసంతృప్తి ఇవి ఉంటాయి కొంతమంది అయితే ఈ పనే మానేసి వేరే పనిలోకి వెళ్ళిపోతుంటారు ఎంతోమంది సువార్థికులు బైబిల్ కాలేజీల్లో ట్రైనింగ్ అయి కూడా సేవ చేయకుండా లోకంలో కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు మత్స్యకలో కలిసిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు దాని ప్రధానమైన కారణం ఏంటంటే క్రీస్తు సంఘంలో వాస్తవాలు చెబుతూ బ్రతకటం కొంచెం కష్టమైన పని ఈ కష్టపరిస్థితుల్లో నమ్మిన దానికి రాజీ పడకుండా ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా భుజం తట్టేవాళ్ళు కావాలి నా భుజం తట్టిన వారిలో ఓర్స్ ప్రసదరావు గారు ఒకరు ప్రారంభ దినాల్లో నాకు అప్పుడు అంతగా వాక్యం తెలియదు వాక్యం ఎలా చెప్పాలో కూడా అంతగా తెలియని రోజులు అవి అయితే ఒకటి వాస్తవాలు ప్రజల మధ్య తీసుకెళ్ళాలి అప్పటికే తెలిసిన సత్యాన్ని ప్రజలకు తెలియచేయాలనే ఆలోచన మాత్రం బలంగా ఉండేది ఆయన ఆ రోజు భుజం తట్టి ప్రోత్సహించడం వల్ల నేను కొంచెం ప్రోత్సహించబడి దేవుని పనిలో ముందుకు సాగడానికి అవకాశాలు ఎక్కువగా ఏర్పడ్డాయి ఇలాంటి వారిని నా జీవితంలో నేను ఎప్పుడు మర్చిపోలేని వ్యక్తులు ఉంటారు వారిలో ఓర్స్పసదరా గారు ఒకరు ఎప్పటికీ మర్చిపోలేనటువంటి వ్యక్తుల్లో ఓర్స్ పసదరా గారు ఒకరు ఉంటారు ఎప్పుడు రైట్ ఈరోజు ఒక అంశాన్ని మనం ఆలోచన చేద్దాం ఏంటి అంశం అంటే సంఘమును కూర్చిన సత్యము అనేది చెప్పాలని సోదరులు ఆదంగారు కోరారు అదే విషయాన్ని కొంతమంది మాట్లాడే విషయాలు మాకు కూడా కావాలి కాబట్టి రికార్డ్ చేయమన్నారు అందుకని నేను ఈ విషయాలని రికార్డ్ చేస్తున్నాను అందరూ శ్రద్ధగా మీరు కూడా వినాలని ప్రభు పేట కోరుచున్నాను ఓ నాలుగు విషయాలు దీనికి సంబంధించి క్లుప్తంగా మాట్లాడతాను ఎందుకంటే సంఘము అనే పదము బైబిల్లో నూట పది సార్లు రాయబడింది మీరు విన్సెంట్ బైబిల్ చర్చ్ అని కొడితే దాంట్లో వన్ వన్ జీరో అంటే నూట పది సార్లు సంఘం అనే పదము రాయబడింది అందులో ఇరవై నాలుగు ఇరవై ఐదు సార్లు దగ్గర దగ్గర పాత నిబంధంలో వాడబడితే డెబ్భై ఐదు సార్లు పైబడి క్రొత్త నిబంధనలో సంఘం అనే పదం ఉపయోగించడం జరిగింది బైబిల్లో నూట పది సార్లు ఎనభై ఐదు సార్లు కొత్త నిబంధనలో ఉంది నూట పది సార్ల్లో సుమారు ఇరవై నాలుగు సార్లు పాత నిబంధంలో రాయబడింది నూట పది పర్యాయాలు రాయబడిన ఆ పదానికి వచ్చి బైబిల్ ఏం మాట్లాడుతుంది అనేది సగటు బైబిల్ విద్యార్థులు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నాయి ఇది తెలుసుకోకపోతే చాలా నష్టం కూడా ఉందనేది గ్రహించాలి ఎందుకంటే దాని ఎదుటే పాతాళ లోక ద్వారములు అన్నాడు కనుక పాతాళానికి వెళ్లకుండా తప్పించేది అదే కనుక దాని గురించి తెలుసుకోవటం అనేది ప్రతి బైబిల్ విద్యార్థి యొక్క కనీస బాధ్యత ఇది నేను బైబిల్ చదువుతున్నానంటే నా కనీస బాధ్యతలు ఏంటంటే బైబిల్ ఏం చెప్తుంది అనేది నేను నేర్చుకోవాలి అందులో ప్రత్యేకించి ప్రతి అంశాన్ని గుర్చి బైబిల్ ఏం మాట్లాడుతుందో నేర్చుకోవాలి ముఖ్యంగా పాతాళాన్ని తప్పించే సంఘము అనేది ఒకటి ఉంది బైబిల్లో కాబట్టి ఆ సంఘాన్ని గురించి కూడా వివరంగా నేర్చుకోవాలి బోధించేవాళ్ళైనా వినేవారైనా వినేవారైనా బోధించేవారైనా ఖచ్చితంగా ఆ విషయాన్ని గుర్చి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది రైట్ ఇందులో మొట్టమొదటి మనం ఏం చూడబోతామంటే సంఘం అనగా ఏమి అనే విషయాన్ని క్లుప్తంగా ఆలోచన చేస్తాం రెండవది ఆ సంఘం యొక్క ప్రాముఖ్యత ఏమి అనేది మనం ఆలోచన చేస్తాం మూడవది ఆ సంఘము ఎవరిది అనే విషయాన్ని ఆలోచన చేస్తాం నాలుగవది ఆ సంఘాన్ని నేడు ఒక బైబిల్ విద్యార్థి ఎలా గుర్తించగలడు అనే విషయాన్ని ఈ నాలుగు విషయాలని మాట్లాడి ముగించే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే దీని మీద విస్తారంగా మాట్లాడవచ్చు కానీ అవంతా మాట్లాడడానికి మనకి ఇప్పుడు సమయం లేదు కనుక క్లుప్తంగా ఈ నాలుగు విషయాలు మాట్లాడతాను మీరు కూడా కాస్త సీరియస్గా వింటారని శ్రద్ధగా వింటారని మనసు పెట్టి వింటారని కోరుతున్నాను మొదటగా ఈ పదం యొక్క అర్థం ఏంటో తెలియాలంటే దీనికి గ్రీకులో వాడినటువంటి పదం కొంచెం పరిచయం ఉండాలి మన సోదరులు చదివినట్టుగా మత్స్వార్థ పదహారాజ్యం పద్దెనిమిది వచ్చినలో ఇంగ్లీష్లో ఏమంటాడంటే ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అంటాడు తెలుగులో నేను నా సంఘమును కట్టుదును అన్నాడు రైట్ ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అని అంటే చేర్చనగానే బిల్డింగ్ కాదు అనగానే సంఘము అని అర్థం సంఘాన్ని చూపించి చర్చ్ అంటే న్యాయంగా ఉంటుంది బిల్డింగ్ను చూపించి చర్చ అంటే అది అన్యాయమైనటువంటి ప్రతిపాదన అని చెప్పాలి అంటే సంఘం అనగానే సజీవమైన రాళ్లతో నిర్మితమవుతున్నటువంటి కట్టడం బిల్డింగ్ అనగానే నిజ్యూమైన రాళ్లతో నిర్మితమైన కట్టడం రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది ఈ బిల్డింగ్ ఎలా కట్టబడింది అంటే నిర్జీవమైన రాళ్లతో కట్టబడింది సంఘం ఎలా కట్టబడుతుంది అంటే సజీవమైన రాళ్లతో కట్టబడుతుంది పేద రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం ఐదు ఆలోచనలు చదివితే దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అని అన్నాడు అంటే ఆత్మ సంబంధమైన కట్టడము ఎలా కట్టబడుతూ ఉన్నదంటే సజీవమైన రాళ్లతో కట్టబడుతుంది అందుకనే దాన్ని బిల్డింగ్ని చూపించి చర్చ అనటం ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అనాలి అది తప్పుడు వ్యాఖ్యానం అని చెప్పాలి కాని దాన్ని అవును అనటం ఒక అబద్ధం అని కూడా చెప్పాలి ఇప్పుడు బిల్డింగ్ చర్చ్ కానప్పుడు బిల్డింగ్ని చూపించి చర్చ్ అంటే అది అబద్ధమే కదా సంఘము సజీవమైన రాళ్లతో నిర్మితమైనటువంటి నిర్మితమవుతున్నటువంటి కట్టడం ఏదైతుందో సంఘం ఏదైతుందో ఆ సంఘాన్ని బైబిల్లో చేర్చ్ అని అన్నాడు సంఘము అనేదాన్ని చేర్చ్ అన్నాడు కాబట్టి సంఘం అనగా అర్థం ఏంటంటే బిల్డింగ్ కాదు సంఘం అనగా అర్థం ఏంటంటే సజీవమైన రాళ్లతో కట్టబడుతున్నటువంటి సమూహము వ్యక్తుల సముదాయము అని అర్థం పౌలు కొరికి రాసిన మధుర పత్రిక ఒకటో అధ్యాయం రెండవ వచ్చు అంటాడు కొరిందిలోనున్న దేవుని సంఘమనకు అనగా క్రీస్తు చేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారికి అని అన్నాడు సంఘము అనగా పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారు అన్నాడు ఎక్లిషియా అనే గ్రీక్ వర్డ్కి అర్థం ఏంటంటే తెలుగులో పిలువబడిన ప్రజలు అన్నాడు ఇంగ్లీషులో చర్చ్ అని అన్నాడు తెలుగులోకి వచ్చేసరికి సంఘము లేదా పిలువబడినటువంటి ప్రజల సముదాయము అన్నాడు కొరిందులు ఉన్నటువంటి దేవుని సంఘమును కనగా క్రీసియస్నందు నందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారికి అని అన్నాడు కాబట్టి సంఘం అంటే బిల్డింగ్ కాదు సంఘం అంటే సజీవమైన రాళ్లతో నిర్మితమయ్యే వ్యక్తుల సముదాయం సంఘం అనగానే చీకటిలో నుంచి వెలుగులోకి పిలువబడిన ప్రజలు సాతాను అధికారంలో నుండి దేవుని వైపుకి పిలువబడిన ప్రజలు సువార్త ద్వారా దేవుడు పిలిచినటువంటి ప్రజలు అదే కొరింది పత్రిక ఒకటి అంటాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తును తన కుమార్ని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు ఎవరిని పిలిచాడు దేవుడు సంఘాన్ని పిలిచాడు అందులో ఎవరుంటారు సేవకులు కూడా ఉంటారు సభ్యులు కూడా ఉంటారు లోకంలో ఒక అపార్థం చేయబడిన విషయాల్లో ఒకటి ఏంటంటే సావుకుడు మాత్రమే పిలువబడినవాడు సంఘం వారు కాదు లేదా సంఘం పిలువబడినటువంటి వ్యక్తులు కాదు అనేది తప్పుడు అభిప్రాయం ఉంది అంటే తెల్లవారుజాముని ఏదో కలగని ఆ పిచ్చికలే దేవుడు బయలుపరిచాడని నన్ను చంద్రాలేలు సేవ చేయమన్నాడని ఇది దేవుని పిలుపు ద్వారానే నేను నూతిపాళ్ళు సేవ చేస్తున్నానని ఇలాంటి అబద్ధాలు చెప్పి కళ్ళబుల్లు కబుర్లు చెప్పే ఒక సాతాన్ ఏజెంట్లు లోకంలో ప్రపంచవ్యాప్తంగా విచ్చలవిడిగా ఉన్నారు పిలువబడిన వారని అనగానే కేవలం సువార్థికులు దైవ సేవకులు మాత్రమే కాదు క్రీస్తుయస్లోనికి అనే సంఘంలోకి ఎవరైతే వచ్చారో వారందరూ కూడా పిలువబడినటువంటి ప్రజలే అసలు సంఘం అనే పదానికి అర్థం ఏంటంటే పిలువబడిన ప్రజలు అని అర్థం పిలువబడిన వ్యక్తుల సముదాయం అని అర్థం కాబట్టి బిల్డింగ్ సంఘం కాదని గుర్తించాలి ఎవరో స్పెషల్గా పిలువబడిన వాళ్ళు కాదు సంఘం అంటే సువార్త ద్వారా దేవుడు ఎవరినైతే పిలిచాడో వారిని సంఘం అని బైబిల్ అంటుంది దశలోనికి రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగో వచ్చినాలో ఉన్నాడు ఆయన మాసు వార్త వలన మిమ్మును పిలిచిన అన్నాడు ఆయన అంటే దేవుడు మాసు వార్త వలనంటే అపోస్తుల యొక్క సువార్త వలన దశలోనికులు ఉన్నటువంటి ప్రజలను పిలిచాడు ఆ పిలువడిన ప్రజలనే సంఘం అని బైబిల్ అంటుంది కాబట్టి మొట్టమొదట మనం ఏం గ్రహించాలంటే సంఘం అనగానే సువార్త దోడ ద్వారా దేవుడు ఎవరినైతే పిలిచాడో వారిని సంఘం అని బైబిల్ అంటుంది పిలువబడిన ప్రజలు అని బైబిల్ అంటుంది కాబట్టి ఒక బిల్డింగ్ని చూపించి దాన్ని సంఘం అనటం లేదా దాన్ని చర్చ్ అనటం అది సరైనటువంటి ఆలోచన కాదు మీలో ఎవరికైనా ఈ బిల్డింగ్ని చూపించి ఇది మా చర్చ్ అనే చెప్పే అలవాటు ఉందా ఒకవేళ ఉంటే దాన్ని మానుకోవాలి ఎందుకంటే అది పచ్చి అబద్ధం బిల్డింగ్ చర్చ్ కాదు అర్థమైందండి బిల్డింగ్ను చూపించి చర్చ్ అనే మహానుభావులు లోకంలో పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఒక బిల్డింగ్ని చూపించి బండేజక్క నడితే నూజివేళ్ళు బిల్డింగ్ను చూపించి చర్చ్ అంటాడు కలవర్ సతీష్ కుమార్ని అడిగితే బిల్డింగ్ను చూపించి చర్చ్ అంటాడు చనిపోయిన ఈసన గారు నడితే బిల్డింగ్ చూపించి చర్చ్ అంటాడు చనిపోయిన హెబ్రోన్ మినిస్ట్రీ ఆయన బక్సింగ్ గారు అడిగితే బిల్డింగ్ చూపించి చర్చ్ అంటాడు మేధావులకు కూడా అర్థం కానటువంటి ఒక సూక్ష్మమైనటువంటి చిన్న విషయం ఇది చిన్న విషయం కూడా అర్థం కాకుండానే తనువులు తాలించినటువంటి మేధావులు అనబడే సమాజం ఉన్నారు లోపలు ఉన్న మేధావులు అబ్దుల్ కలాం లాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు క్రైస్తవులను చెప్పుకుంటున్నటువంటి మేధావులుగా పిలువబడుతున్నటువంటి లక్షలాది మంది ఫాలోవర్స్ కలిగినటువంటి వాళ్ళకు కూడా చర్చ్ అంటే ఏంటో అర్థం కాకుండానే చచ్చిపోయారని చెప్తున్నాను నేను ఓకేనా చర్చ్ అంటే అర్థం ఏంటంటే బిల్డింగ్ కాదు సతీష్ కుమార్ యాభై ఆరు రోజుల్లో కట్టినటువంటి బిల్డింగ్ కాదు చర్చ్ అంటే క్రీస్తు రక్తంతో కొనబడినటువంటి సజీవమైన రాళ్ళు చర్చ్ అంటే అనే విషయాన్ని గ్రహించాలి సువార్త ద్వారా దేవుడు ఎవరినైతే పిలిచాడో వారిని చర్చ్ అని బైబిల్ అంటుంది బిల్డింగ్ని కాదు అనే విషయాన్ని గ్రహించాలి పాయింట్ నెంబర్ టూ రెండవది ఈ సంఘం యొక్క ప్రాముఖ్యత ఏంటి అనే విషయాన్ని మనం ఆలోచించేయాలి చేయాలి బైబిల్లో నూట పది సార్లు రాయబడింది అందులో ప్రత్యేకించి క్రొత్త నిబంధనలో ఎనభై ఐదు సార్లు పైన రాయబడింది ఇలా రాయబడినటువంటి ఆ క్రొత్త నిబంధనలో అన్ని సందర్భాల్లో దాన్ని రాయటానికి ఏంటి దాని యొక్క ప్రాముఖ్యత ఏంటనే విషయాన్ని మనం గ్రహించాలి ఎందుకు దాన్ని అంత ప్రాముఖ్యంగా గ్రహించాలనంటే చాలామందికి సంగమా దానిది ఏముందలేండి అని అంటారు అంటే ఆ సౌండ్లోనే ఏం కనపడుతుంది అది పెద్ద ఇంపార్టెంట్ కాదు అది అంత ప్రాముఖ్యమైనది కాదు దానికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరము లేదు అని నేను ఒక కోడిగూడెం అని ఒక గ్రామానికి సువార్త సభలకు వెళ్ళాను ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ అక్కడ మాకు ఒక ప్రత్యేకమైన గది ఇచ్చి మంచం వేసి వాటర్ బాటిల్ పెట్టి అన్నీ చేశారు ఒక పెద్ద ఆయన మాతో పాటు వచ్చాడు ఆ ఊరికి ఆయనకి బాగా దగ్గర క్లోజ్ రిలేషన్షిప్ ఉంది ఇప్పుడు మరి ఆయన సంగతి ఏంటి నాగభూషణ్ గారు అని ఆయన పేరు నాగభూషణ్ గారి సంగతి ఏంటంటే ఆయన బామర్ దర్శన వచ్చి ఆడికి ఎందుకు ఆడి కూడా పెద్ద మర్యాదలు చేయాలి ఆడెక్కడో కొనుక్కుంటాడు అన్నాడు మాకు మాత్రం ప్రత్యేకమైన గది ఒక మంచము దుప్పటి దిండ్లు అన్ని చక్కగా ఏర్పాటు చేసి వాటర్ బాటిల్ పెట్టారు అయితే మాతో ఇంకో పెద్ద ఆయన వచ్చాడు ఆ మీటింగ్కి అంటే రెగ్యులర్గా తిరుగుతాడు మేము అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళం కనుక అది మేము కూడా ఆయనలా తిరిగితే మమ్మల్ని కూడా లేవు అయితే ఆయన ఏమన్నారంటే నాగభృష్ణ గారి సంగతి ఏంటని అన్నారు ఆడికి కూడా మంచం బెడ్లు ఇవన్నీ వేయాలి ఎక్కడ సోడ్ వెళ్ళిట్టాడు ఆడి సంగతి పెద్ద విశేషం ఏముందని అన్నాడు పక్కే ఉంటే ఒక ఆయన అంటే అది పెద్ద విశేషం కాదు విలువ ఏమి వేయాల్సిన అవసరం లేదు గౌరవం లేదని అర్థం ఇప్పుడు నాభూషణం గారు నా పెద్దగా ఇబ్బంది ఏం లేదు నాలు అంటున్న అలా ఇబ్బంది లేదు కానీ అసలు సంఘమా దానిదే ఏముంది అంటు అనేది చాలా ప్రమాదకరం సంఘాన్ని గుర్చి కూడా అలా హీనంగా మాట్లాడటం సంఘాన్ని కూడా అలా తేలిగ్గా మాట్లాడటం సంఘాన్ని గుర్చి కూడా అలాగా తక్కువ చేసి మాట్లాడుతున్నారంటే దాని విలువ తెలియని వ్యక్తులు మాట్లాడేటటువంటి మాటలు అవి గ్రంథం ఎరగని వ్యక్తులు మాట్లాడేటటువంటి మాటలు అవి ఏ సంఘం అయితే ఏముందిలేండి సంఘం ఏముందండి సంఘం రక్షించుద్దా అనే తేలికపాటి మాటలు మాట్లాడుతూ సంఘం అంటే నిర్లక్ష్యంగా మాట్లాడే ప్రజలు ఉన్నారు ఈ సమాజంలో ఎందుకంటే వాళ్ళకి బైబిల్ అర్థం కాలేదని చెప్పాలి బైబిల్ సంఘానికి ఇచ్చిన ప్రాధాన్యత ఏంటో అర్థం కాలేదని చెప్పాలి అసలు దేవుడు దాని విషయమే ఎలాంటి కేర్ తీసుకున్నాడో అర్థం కాలేదని చెప్పాలి యస్సు ప్రభువారు ఏం చేశాడో అర్థం కాలేదనే చెప్పాలి సంఘం యొక్క ప్రాధాన్యతల గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఎపస్విపత్రి గౌటాధ్యాయమ నాలుగు నుండి ఆరు వచ్చినా చదివినప్పుడు సంఘాన్ని దేవుడు జగత్తు పునాది వేయబడకమునిపే సంకల్పించాడు అని ఉంటుంది అదే పిస్సి పత్రిక మూడు ఎనిమిదిలో జగత్తు పునాది వేయబడక మునిపే దాని ద్వారా నానా విధమైన జ్ఞానం వెళ్ళాలని దేవుడు సంకల్పించినట్టుగా ఉంటుంది అదే పిస్సి పత్రిక మూడాధ్యాయం అంటాడు దాని ద్వారానే తాను మహిమ పొందాలనే ఒక ఆలోచన దేవుడు కలిగినట్టుగా ఉంటుంది సంఘము ద్వారా తరతరములలో దేవునికి సదాకాలం మహిమ కలుగునుగాక అని అన్నాడు సంఘము ద్వారానే ఇప్పుడు దేవుని మహిపర్చేది సంఘం అయితే సృష్టికి ముందు వాళ్ళని దేవుడు ఆలోచించింది సంఘం అయితే తన యొక్క నానా విధమైన జ్ఞానాన్ని లోకానికి ప్రకటించాలని సంఘం ద్వారా జరగాలని దేవుడు కాంక్షించాడంటే అది ఎంత ప్రాముఖ్యమైనదైతే దానికంత దానికి అంత ప్రయారిటీ ఇస్తాడైనా బైబిల్ చదివే ప్రతి ఒక్కరికి ఈ విషయం అర్థం కావాలి నువ్వు బైబిల్ రీడర్ అయితే నువ్వు బైబిల్ అయితే నువ్వు బైబిల్ని ప్రేమించే వ్యక్తివైతే ఖచ్చితంగా బైబిల్ ఏం మాట్లాడుతుందంటే సంఘానికి చాలా పెద్ద వేసింది దేవుడు దాన్ని గొప్పగా ఆలోచన చేస్తాడు దాని గురించి మనం తక్కువగా చూడకూడదు రెండవది యేసుప్రభారు సంఘం కొరకు ప్రాణం పెట్టాడు మత్స్య వార్త ఇరవై అధ్యాయం ఇరవై వచ్చింది చదివితే మనిషి కుమారుడు పరిచర్య చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచర్య చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రైదనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చును అన్నాడు అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయం ఇరవై వచ్చింది చదివితే ఆ మాటని చాలా స్పష్టంగా ఏమన్నాడంటే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం అన్నాడు అంటే దాన్ని సంపాదించడానికి ఆ సంఘాన్ని కట్టడానికి దాన్ని సంపాదించే క్రమంలో ఆయన చేసిన త్యాగం ఏంటంటే ఆయన రక్తాన్ని ధారపోశాడు అని అన్నాడు మీరు ఎపిసి పత్రికలో ఐదో అధ్యాయం ఇరవై మూడు నుంచి ఆఖరి వరకు చదివినప్పుడు ప్రతి పెళ్ళిలో చదువుతారు ఈ లేఖన భాగాన్ని అందులో ఏమంటాడంటే సంఘానికి కొరకు ఆయన ఏం చేశాడనే విషయాన్ని మాట్లాడతాడు అది కళంకమైనను మొడతైనను అట్టిది మరి ఏదైనా లేక దాన్ని ప్రేమించి దాని కొరకు ఆయన తను తాను అప్పగించుకొను అన్నాడు యశు ప్రభువారు దాని కొరకు ప్రాణం పెట్టాడు ప్రభువారు ప్రాణం పెట్టుకున్న సంఘానికి వచ్చి నువ్వు దానిదేముందలేండి అని అంటున్నావంటే నీకేమైనా బైబిల్ అర్థమైతే అంటావా కానీ బైబిల్ కనీసం అర్థమైన వాడు ఈ ఈ సాహసం చేస్తాడా ప్రభువారు ప్రశస్తమైన రక్తాన్ని దాని కొరకు దారిపోస్తే ఏ సంఘం కొరకు ప్రభు ప్రాణం పెట్టాడో ఆ సంఘానికి వచ్చి సంఘమా దానిదేముందు అంటున్నాడంటే ఒక మనుషుడు అతనికి కనీస బైబిల్ జ్ఞానం ఉంటే మాట్లాడతాడా ఏమాత్రం సెన్స్ ఉన్నా అలాంటి మాటలు మాట్లాడగలరా అంటే ఖచ్చితంగా మాట్లాడలేరు మూడవది సంఘం యొక్క ప్రాధాన్యతలో మూడో విషయం ఏంటంటే దాని గురించి దేవుడు వందల సంవత్సరాల పూర్వమే ప్రవచించాడు దానియల ద్వారా ప్రవచించాడు ఎస్యా ద్వారా ప్రవచించాడు మీకా ద్వారా ప్రవచించాడు మనం ఎస్యా గ్రంథం రెండో అధ్యాయం చదివినప్పుడు దానియల గ్రంథం రెండో అధ్యాయం చదివినప్పుడు మీకా గ్రంథం నాలుగో అధ్యాయం చదివితే దినములలో అంటే ఈ ప్రవక్తులు చనిపోయిన ఒక ఐదో సంవత్సరాల తర్వాత జరగబోయే కట్టడానికి వచ్చి మాట్లాడుతున్నాడు యహోవా మందిర పరితము పర్వతం అతిక్రమణ స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడను ప్రవాహం వచ్చినట్లు సమస్త అనిజులు దానిలోకి వస్తారని ఎస్ఏ అన్నాడు మీకా అన్నాడు ఎస్యా గ్రంథం రెండో అధ్యాయం రెండు మూడు వచ్చినాల్లో అలాగే మీకా గ్రంథం నాలుగో అధ్యాయం రెండు మూడు వచ్చినాలు చదివితే అలాగే దానిల గ్రంథం రెండు నలభై నాలుగు వచ్చిన చదివితే ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించను దానికి అన్నటికీ నాశనం కలగదన్నాడు అన్నాడు ఆ రాజ్యం ఏదో కాదు అది క్రీస్తు యొక్క రాజ్యం కొలసి ఒకటి పదమూడు ప్రకారం దేవుడు మల్లన అంధకార సంబంధమైన అధికారులని విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేస్తును అన్నాడు అంటే ఈ ప్రవచనాల యొక్క సారాంశం ఏంటి అని మనం ఆలోచన చేస్తే వందల సంవత్సరాలకు ముందే ప్రవక్తల ద్వారా ముందుగా సంఘానికి వచ్చి దేవుడు ప్రవచించాడు ప్రవక్తల ద్వారా ముందుగా అంతగా ప్రవచించడానికి కారణం ఏంటంటే దేవుడు దానికి మెస్టర్ కొంచెం బాగుండే పొగ పొగంట తగ్గించండి అమ్మ రైట్ రైట్ వదిలేండి వదిలేయండి మీరు సార్ సరే సార్ ఇటండి జాగ్రత్తగా వందల సంవత్సరాల పూర్వమే దేవుడు సంఘాని వచ్చి ప్రవచన రూపంలో ప్రవక్తల ద్వారా తెలియజేశాడు అది చాలా ప్రాముఖ్యమైనదని దేవుడు అలాగే చేయటం అనేది జరిగింది దేవుడేమో సృష్టికి ముందే ప్రణాళికలో రూపొందించాడు సంఘాని వచ్చి ఈశ్వర భారేమో ప్రాణం పెట్టాడు అయితే వందల సంవత్సరాల పూర్వమే దాని గురించి ప్రవచించారు అది చాలా ప్రాముఖ్యమైనది అనడానికి గ్రంథంలో అనేకమైన ఆధారాలు ఉన్నాయి మనం ఒక వస్తువును బట్టి విలువిస్తుంటాం అవునా కాళ్ళకి చెప్పులు ఉంటాయి చాలా వెయిట్ ఉంటాయి కానీ ఎక్కడుంటే వెయిట్ ఎక్కువ ఉన్నా గుమ్మం దగ్గరే అవతలే విడుస్తాం చేతికి వాచ్ ఉంటుంది చాలా వెయిట్ తక్కువ అయినా సరే గుమ్మం దగ్గర పడేసేస్తారు వాచ్ని తీసుకొచ్చి డ్రెస్సింగ్ టేబుల్ మీద పెడతాం ఉంగరం చాలా తక్కువ వెయిట్ ఉంటుంది ఇంకా వాచ్ కంటే కూడా తక్కువ వెయిట్ ఉంది కదని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ పడేస్తారా బీరువాలో పెడతాం ఎందుకని క్వాంటిటీలో చాలా ఎక్కువ కదా చెప్పులు బోట్లు అయినా అవతల ఎందుకు వెళుతాం అలాగే వాచ్ కూడా క్వాంటిటీలో ఉంగరం కన్నా చాలా పెద్దది కదా ఎందుకు మరి డ్రెస్సింగ్ టేబుల్ మీద పడేస్తాం ఉంగరం చాలా చిన్నది కదా కేవలం ఎనిమిది గ్రాములు కాసు ఎనిమిది గ్రాములు ఉందనుకోండి అది ఇప్పుడు కొనాలంటే ఎంత అవుతుంది నలభై ఐదు వేలు పైన ఉంది దానికి ఉన్నటువంటి కెపాసిటీ అది అందుకని అది ఖరీదు ఎక్కువ కనుక క్వాంటిటీలో తక్కువ ఉన్న క్వాలిటీలో క్యాస్ట్లో దానికి ఖరీదు ఎక్కువ కనుక దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడతాం బీరువాలో పెడతాం ఇప్పుడు బీరువాలో పెట్టడానికి దానికి ఉన్నటువంటి కెపాసిటీ అది దానికి ఉన్న ఖరీదు అది దానికి ఉన్నటువంటి క్వాలిటీ అది దానికి ఉన్నటువంటి విలువ అలాంటిది ఇప్పుడు సంఘం ఎలాంటిది దానికి సంబంధించినటువంటి క్వాలిటీ ఏంటి దాని యొక్క ఖరీదేంటి ఏమో మాట్లాడకండి అట్లా ఎవరు మాట్లాడుతున్నారు చూడండి మాట్లాడకండి మాట్లాడకండి సంఘం యొక్క విలువ మనం గ్రహించాలి సులోమాను కట్టింది మనకు అర్థమైతే యశ్వరబు కట్టిందని యొక్క విలువ మనకు అర్థమవుద్ది మీరు రాజుల మొదటి గ్రంథం ఎనిమిదో అధ్యాయం చదవండి దుర్వృత్తాంతాలు మొదటి గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం చదవండి ఈ రెండు అధ్యాయాలు చదివితే కొన్ని లారీలు బంగారంతో సొలోమాను ఇరుశులేములో దేవాలయం కట్టాడు ఒక దావీది ఇచ్చిన కానుకే దినవృత్తాంతాలు మధుర గ్రంథం ఇరవై తొమ్మిది అధ్యాయము నాలుగు నుండి ఆరు వచ్చినా చదివితే డెబ్బై రెండు వేల కేజీలు బంగారం ఇచ్చాడు ఆరు వేల మనుగుల బంగారం ఒక మణుగొచ్చి వచ్చి పన్నెండు కేజీలు ఆరు వేలు ఇంటూ పన్నెండంతా డెబ్బై రెండు వేల కేజీలు లారీకి టన్నులు వేసినా కనీసం ఏడు లారీలు కావాలి ఆ బంగారాన్ని తరలించాలంటే ఇవాళ ఉన్న బంగారం రేటుని బట్టి ఏడు లారీలు బంగారం కొనాలంటే డెబ్బై రెండు వేల కేజీలు బంగారం కొనాలంటే రెండు వేల రూపాయల నోట్లు మన దేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఒక లక్ష సార్లు పరిచిన ఇంకా మిగుల్తీ నోట్లు అంత డబ్బులు వెచ్చించి కొనాల్సి ఉంటుంది ఎందుకంటే ఇవాళ ఉన్న బంగారు రేటు అలాంటిది అంత కట్టినా కానీ రాజులు మొదలగంధం ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరు వచ్చి నుంచి మీరు చదివితే ముప్పై వరకు నిశ్చయముగా దేవుడి లోకమందు నివాసం చేయడు ఆకాశ మహాకాశములు నేను పట్టజాలము నేను కట్టించిన ఈ మందిరము ఎలాంటిది ఎలాగ పట్టును అని అన్నాడు ఎందుకంటే యశ్వ గ్రంథం అరవై ఆరాధ్యాయం మధుర నుంచి చదివితే దేవుడు అంటున్నాడు ఆకాశం నా సింహాసనము నా పాదపీఠము మీరు నా కొరకు ఏలాటి మందిరమును కట్టగలరు అని అన్నాడు ఈ విషయాన్ని స్తపను అప్పుస్సులు గారు ఏడాధ్యాయులు మాట్లాడాడు పౌలు గారు గారు పదిహేడు పదిహేడాధ్యాయులు కూడా మాట్లాడారు ఇవన్నీ నా హస్తకృతములు కావా హస్తకృతాల ఆలయాల్లో దేవుడు నివాసం ఉండడు అని అన్నాడు అంటే ఈ వీటిలో ఆయన నివాసం ఉండడు అన్ని ఇవన్నీ ఆయన చేసినవి మనుషుడు కట్టినటువంటి ఆలయాల్లో దేవుడు నివాసం ఉండడు అనే విషయాన్ని మాట్లాడాడు అయితే ఇప్పుడు ఎక్కడుంటాడు మనుషుడు కట్టిన ఆలయంలో ఉండకపోతే యేసు ప్రభువారి కట్టినటువంటి ఆలయంలో ఉంటాడు ఆయన జక్కరే గ్రంథం ఆరోధ్యం పన్నెండు వచ్చిన మనం చదివినట్లయితే శిగురని ఒకడు కలడు అతడు తన స్థలంలో చిగుచ్చును అతడు ఆలయం కట్టును అతడే యహోవాలయం కట్టును అన్నాడు అతడు యహోవాలయం కట్టును అతడే యహోవాలయం కట్టును అన్నాడు ఎవరు అతడు జకరే గ్రంథం ఆరు అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చినాల్లో ఉన్నటువంటి ఆ చిగురు ఎవరు అంటే ప్రభు అయినా ఏసుక్రీస్తు గ్రంథం ఐదు ఐదు చదివిన ప్రటన గ్రంథం ఇరవై రెండు పదహారు చదివిన ఆ చిగురు ఎవరు అంటే ప్రభు అయినా యేసుక్రీస్తు ఇలాగే యేసు ప్రభుని దావేది యొక్క చిగురుగా ముద్రుడు పుట్టిన చిగురుగా గ్రంథం పదకొండు అధ్యాయంలోను ఇరిమియా గ్రంథం ఇరవై మూడు ఐదులోనూ మాట్లాడటం జరిగింది సరే నా పాయింట్ ఏంటంటే చిగురు అనే ఈయన దేవుని ఆలయం కడతాడు అతడే కట్టాలన్నాడు ఇంకెవరూ కట్టకూడదు యేసుప్రభుకి ఆలయం దేవునికి ఆలయం ఎవరు కట్టాలంటే యేసుప్రభారు కట్టాలి పురుషోత్తం గారు కట్టడానికి కాదు పురుషోత్తం గారు యేసుప్రభుతో కలిసి పనిచేసేవాడు ఆదాం గారు కట్టేవాడు కాదు దేవుని ఆలయాన్ని యేసు కడుతుంటే ఆయన కట్టే ఆలయంలో ఆయనతో కలిసి పనిచేసే కోవర్కర్స్ వీళ్ళు దేవుని యొక్క ఆలయంలో దేవుని జత పని వారే తప్ప కట్టేది ఎవరంటే యేసుప్రభారు యేసుప్రభు అన్నాడు కదా మత్స్యస్వార్థ పదహారు అధ్యాయము పద్దెనిమిది వచ్చినాలో మరియు నువ్వు పేతృవు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు ఇప్పుడు మీరు జకరే గ్రంథం ఆరాధ్యాలు ఏమో ఆలయం కడతాడని ఉంది మత్స్యస్వార్థ పద ఆరాధ్యా పద్దెనిమిది వచ్చినేమో సంఘం కడతాడని ఉంది ఇంతకీ సంఘం వేరు ఆలయం వేరని అంటే రెండు ఒకటే కురింది రాసిన మధుర పత్రిక ఒకటి రెండులోనేమో సంఘం అన్నాడు అదే కురింది పత్రిక మూడాధ్యాయం పదహారు వచ్చిన ఏమంటాడంటే మీరు దేవుని ఆలయం అయి ఉన్నారు అని అన్నాడు సో సంఘమే దేవుని యొక్క ఆలయం అనడానికి బైబిల్లో అనేకమైన ఆధారాలు ఉన్నాయి నా పాయింట్ ఏంటంటే ఇది దేవునికి నివాస స్థలము యస్సు ప్రభువారు కడుతున్న ఆలయం ఏదైతుందో అది దేవుని యొక్క నివాస స్థలము లారీ లారీలు బంగారంతో కట్టినటువంటి ఆలయంలో దేవుడు నివాసం ఉండడం సులోమను బంగారంతో పొదిగించి కట్టిన ఆలయంలో దేవుడు నివాసము ఉండడం అది దేవుని మహిమార్థమై దేవుని కార్యాలు జరగడానికి నిర్మించబడింది తప్ప దైవ నివాసానికి సంబంధించిన కార్యక్రమాలు జరగడానికి కాదది ఎపిసి పత్రిక రెండో అధ్యాయం పంతొమ్మిది నుంచి మనం చదివితే క్రీస్త ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తుల ప్రవర్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు ప్రతి కట్టడం ఆయనలో చక్కగా మర్చబడి ప్రభునందు నందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాసస్థలం అయినకు కట్టబడుచున్నారు దేవునికి నివాసస్థలం ఏంటి సజీవమైన రాళ్లతో కట్టబడుతున్న మందిరము సజీవమైన రాయలతో కట్టబడుతున్నటువంటి ఆలయం అదే దేవుని ఆలయం అదే దేవాలయము అందులోనే దేవుడు ఉంటాడు క్రీస్తు సంఘం అనే దేవుని ఆలయంలో దేవుడి నివాసం ఉంటాడు ఎందుకు అది విలువైందని అంటున్నాడంటే కొన్ని లారీలు బంగారంతో పొదిగించి కట్టినటువంటి ఆలయంలో దేవుడు ఉండలేదు కానీ క్రీస్తు కట్టినటువంటి ఆలయంలో దేవుడు ఉంటున్నాడు అంటే సంఘములో దేవుడి నివాసము ఉంటాడు సంఘము దేవుని మందిరము దేవుని ఇల్లు దేవుని నివాస స్థలము దేవుని గృహం అని కూడా పిలువబడింది కాబట్టి అది ఎంత ప్రాముఖ్యమైనదైతే దాంట్లో ఉండకుండా దేవుడు దిందులో ఉంటాడు లారీ లారీలు బంగారంతో పొదిగించి కట్టినటువంటి మందిరంలో ఉండడంట కానీ క్రీస్తు కట్టినటువంటి సంఘం పది మంది ఉన్న నూతిపాడులో అక్కడ దేవుడి నివాసం ఉంటాడు అది పాకన్నా సరే ముగ్గురున్నా సరే ఇద్దరున్నా సరే అది పాకలో కూడుకున్నా చెట్టు కింద కూడుకున్న కూడుకున్న సంఘం ఏదైతుందో ఆ సంఘము దేవుని యొక్క అది దేవుని నివాస స్థలము కోట్లాది రూపాయలు ఖర్చు చేసి యాభై ఆరు రోజుల్లో కట్టని నన్ను ప్రకల్పాలు పలికే వాడి దగ్గర దేవుడు ఉండడం పాలరాతితో పొదిగించి కట్టినటువంటి వాటిలో దేవుడు ఉండడం బంగారంతో ఒకవేళ సులోము లేక కట్టేవాడు ఎవడు లేడు అండ్ ఓన్లీ మ్యాగ్నిఫిషియన్ బిల్డింగ్ ఇన్ ద వరల్డ్ అది ఎవడు బీట్ చేయలేడు దాన్ని అన్ని లారీల బంగారంతో ఎవడు కడతాడు బెర్లా టెంపుల్ కూడా దాని ముందు దిగదుడిపా లక్ష బెల్ల టెంపుల్ కట్టినా కానీ దాంతో సమానం కాదు గోల్డెన్ టెంపుల్ ఎన్ని ఉన్నా దాంతో సమానం కాదు అలాంటి దాంట్లో నివాసం ఉండడు దేవుడు కానీ దేంట్లో ఉంటాడంటే యేసుప్రభు కట్టిన సంఘంలో ఉంటాడు అందుకని అది చాలా ప్రాముఖ్యమైనది సంఘం అనగానే దాంతో ఏముందండి అని అన్నాడంటే సంఘం అంటే ఏంటో కనీస జ్ఞానం లేనివాడు మాట్లాడే మాట్లాడు మూడో విషయానికి వెళ్తే అది ఎవరిది అని ఒక ప్రశ్న మనకు రావాలి ఎవరిది అని మనం ఆలోచన చేస్తే యేసుప్రభు అన్నాడు నేను నా సంగమును కట్టుదును నాది అని అన్నాడు ఇట్స్ మైన్ అన్నాడు ఐ విల్ బీ మై చి మై చీచ్ అనే పదాన్ని వాడాడు ఇప్పుడు ఆయనది